నమస్తే అండి, నా పేరు డాక్టర్ వంశీ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ. ఈరోజు ఈ చేయబోయే వీడియో మనం ఈ స్ట్రోక్ గురించి నేను మాట్లాడబోతున్నాను. ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న వరల్డ్ స్ట్రోక్ డేగా ప్రకటించబడింది. స్ట్రోక్ అనేది మనం కామన్ లాంగ్వేజ్లో పక్షవాతం అంటాం. ఈ స్ట్రోక్లో రెండు రకాలు ఉంటుంది, ఇస్కెమిక్ స్ట్రోక్, హెమరాజిక్ స్ట్రోక్. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో రక్తం క్లాట్ అయ్యి వచ్చే స్ట్రోక్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. అదే హెమరాజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం రప్చర్ అయ్యి బ్రెయిన్లోకి బ్లడ్ లీక్ అయితే దాన్ని హెమరాజిక్ స్ట్రోక్ అంటారు. ఈ స్ట్రోక్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే, పేషెంట్కి ఎవరికైనా బ్యాలెన్స్ తప్పుతున్నా, లేకపోతే చూపు సడన్గా కనపడపోయినా, మూతి వంకర అవుతున్నా, లేకపోతే చేయిలో పట్టు తగ్గినా, మాట సరిగ్గా మాట్లాడకపోయినా, లేకపోతే మాట నత్తి నత్తిగా వచ్చినా, వెంటనే దీన్ని స్ట్రోక్గా భావించి దగ్గరున్న నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇందు ఈ స్ట్రోక్ గమనించిన తర్వాత టైం అనేది చాలా చాలా విలువైనది. ఎందుకంటే మనకి ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్లో కొంచెం అడ్వాన్స్డ్ థెరపీస్ వచ్చింది. సో మీరు పేషెంట్ని స్ట్రోక్ అని భావించి వితిన్ 4.5 అవర్స్ వస్తే, అది మనం ఇస్కెమిక్ స్ట్రోక్గా మనం సిటీ స్కాన్, సిటీ యాంజియోగ్రామ్లో తెలిసాక క్లాట్ని మనం లైస్ చేయడానికి ఒక డ్రగ్ ఇప్పుడు కొత్తగా అవైలబిలిటీకి వచ్చింది. అది కాకుండా ఇంకా నెక్స్ట్ థెరపీస్ మెకానికల్ థ్రాంబెక్టమీ అనే కొత్త కొత్త ట్రీట్మెంట్స్ కూడా అవైలబిలిటీలోకి వచ్చినాయి. ఈ స్ట్రోక్ని మనం రికగ్నైజ్ చేయడం ఇదివరకు పాత రోజుల్లో పెద్దవాళ్ళల్లోనే ఎక్కువ చూసేవాళ్ళం, కానీ రాను రాను ఇప్పుడు అది యంగ్ పాపులేషన్లో కూడా ఈ స్ట్రోక్ అనేది ఎక్కువ అవుతుంది. సో స్ట్రోక్ అనేది భారం పేషెంట్కే కాదు, పేషెంట్ ఫ్యామిలీ కూడా దాంతో సఫర్ అవుతుంది. సో స్ట్రోక్ అని తెలిసాక అది భావిస్తే మీ దగ్గరున్న నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, బీ ఫాస్ట్ అనే నిమోనిక్ ద్వారా మనం గుర్తించవచ్చు. బీ ఫాస్ట్లో బి అంటే బ్యాలెన్స్ తప్పడం, ఈ అంటే ఐ, ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది సడన్గా చూపు తగ్గటం అలాంటివి ఏదైనా ఉంటే స్ట్రోక్ ఒక లక్షణంగా మనం భావించవలసి వస్తుంది. మళ్ళీ ఫాస్ట్లో ఫేషియల్ వీక్నెస్, మూతి వంకర రావటం, లేకపోతే ఆమ్లో చెయ్యి పట్టు రాకపోవటం, చెయ్యి ఎత్తలేకపోవటం, స్పీచ్, ఎస్పర్ స్పీచ్ అనమాట, మాట్లాడేటప్పుడు మాట సరిగా రాకపోవటం, టైం, టీ అండ్ టైం. సో ఈ సంవత్సరం వరల్డ్ స్ట్రోక్ డే మెసేజ్ వచ్చేసరికి టైం ఇస్ ప్రెషియస్ అనమాట. సో స్ట్రోక్ అని భావించిన వెంటనే నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మెసేజ్ మీ అందరికీ చెప్పదలుచుకుంటున్నాను.